తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు మందుల ధరల పెంపును వ్యతిరేకిస్తూ శుక్రవారం స్థానిక ఉప్పాడు సెంటర్లో వామపక్షాలు సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరకుల సింహాచలం సిపిఐ నాయకులు కె అప్పలరాజు మాట్లాడుతూ మే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు 21 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కేంద్రం పెంచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం విశ్వనాథం, కొజ్జివర్పు నాగేశ్వరరావు, కొన్నాడు సూర్యనారాయణ రెడ్డి, సిపిఐ నాయకులు గంటా లవరత్నం, ప్రజా సంఘాల నాయకులు జిఎస్ భాస్కరాచార్యులు, దాంట్లో గోపాలకృష్ణ, అప్పారావు, వి స్టాలిన్, కె ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు డీజిల్ అలాగే అనేక నిత్యావసర వస్తువులు విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి. మరి కరోనా ఈ మహమ్మారితో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఓ పక్కనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలను పట్టించుకోకుండా మరి అధిక ధరలు పెంచుకుంటూ పోతుంటే ఏమీ నియంత్రణ చేస్తలేదు. పెట్రోల్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. లీటర్ 100 రూపాయలు దాటిపోయింది పెట్రోల్. పెట్రోల్ ఒకటే కాదు, డీజిల్ రకరకాల నిత్యావసర వస్తువులు సామాన్య మానవుడు అనేవాడు ఎవడో కూడా ఏమీ కొనలేకుండా తినలేకుండా మరి పరిస్థితి ఎలా ఉంటే మరి నాయకత్వం నాయకులు అందరూ కూడా ఏం చేస్తున్నారా అంటే పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు అందరికీ లాభాలు చేకూర్చే విధంగా మరి చూస్తున్నారు తప్ప పేదలు ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. అందుకే ఈరోజు పిఠాపురంలో సిపిఎం పార్టీగా మరి ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ బాధ ఇక్కడ ధర్నా చేయడానికి కారణం పరిస్థితులు మూలిక నక్కపై తాటికాయ పడినట్టుగా ప్రజల మీద విపరీతమైన భారాలు మోపుతూ ఈవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని అమ్మకాలు దాని మీద పెట్టి మనకొచ్చినటువంటి ఉన్నాయి కూడా హక్కుల్ని హరింపజేసే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవాడనే సమస్య కూడా లేకుండా అన్నీ కూడా ప్రైవేట్ పరమే చేసేయడానికి సిద్ధంగా ఉన్నది. ముందు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం టికెట్లు అమ్మటం ప్రైవేట్ పరం చేశారు. ఈవేళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం మామూలుగా చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అన్నీ కూడా చేస్తూ నిత్యావసర వస్తువులు ఎక్కడైనా ఉందా అని ఇది ప్రజలు ఆశ్చర్యపడి నిలబడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మే నెలలోనే డీజిలు పెట్రోలు కిరసనాలు ఆయిలు వంట సామాగ్రి అన్నీ కూడా 2-2 సార్లు పెంచారు 15 రోజుల్లో మే నెలలోనే. ఇవన్నీ ఎక్కడైనా సాధ్యమండి? పేదవారికి మూలిగా నక్కపోయిన అన్నట్టుగా ఏ పేదవారికి కూడా విడికుడి గింజల మామ నోచుకోనట్టు కడుపు నిండా తిండికే కాదు ఆ పిల్లల వైద్యానికి కూడా గల నేను కష్టార్జితంగా మామూలుగా ఇళ్లలోనే మగ్గిపోతూ ఉన్నారు. వైద్యం మొత్తం అంతా గవర్నమెంటే బలాయించాలి. ఈవేళ మామూలుగా ఉన్న రోగులకి వాళ్ళు ఏమి ఇస్తారు అనేది కాకుండా మరణించినట్టు కోవిడ్ మామూలుగా పేషెంట్లు కూడా 30 లక్షలు మామూలుగా ఆచిట్టి ప్రభుత్వం ప్రకటించాలని ఆ ప్రభుత్వం మామూలుగా గురించి కరోనాలో నేతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు మామూలుగా ఆచిట్టి మామూలుగాను చెయ్యాలని ఈ మనము చేస్తూ ఈ అధిక ధరలు వెంటనే తగ్గించకపోతే ఈవేళ మనకు ప్రైవేట్ వాదా ఇస్తానన్నాడు, ప్రత్యేక వాదా ఇస్తానన్నాడు.